చూస్తే బాగున్ను. రండ్రా. ఎంతసేపు అమ్మా? భయా, 1 మినిట్ నా. ఎక్కడ చచ్చారా? అది నీ రజనీ కజిన్ సుస్మిరా ఉంది. నా మాట వచ్చురే. సుస్మినేరా? నా మాట ఏంట్రా రే? పెట్టొద్దురా చెరుకు మిషన్ లో చెయ్యి. సర్ప్రైజ్! ఎన్ని రోజులు అయిందిరా నిన్ను చూసి. రా 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 కూర్చో. 100 ఇయర్స్ రా నీకు. ఇలా తలచానే లేదా అలా ప్రత్యక్షం అయిపోయావు. నువ్వు నేను రజనీ ఇలా తింటూ మాట్లాడుకుంటుంటే వాట్ ఏ మెమరబుల్ డేస్ యార్. అరే ఇలా చూడరా నన్ను. పోనీలేరా, రజనీ పోతేనే దాని కజిన్ నేనున్నానుగా. నీకెలా కావాలంటే అలా చూసుకో. స్పెక్ట్స్ పెట్టి చూసినా పెట్టకుండా చూసినా నీకు ఫుల్ కంపెనీ ఇస్తా, సరేనా? భయ్యా అనుకున్నవాడు వచ్చాడు. ఆర్డర్ లేలో. మేడం మెను ఏమే ఉన్నాయి? 2 large pizzas, 6 sandwich, 4 spring rolls, chicken burgers, chicken manchuria, chicken kebab, hot dog, black forest, ice cream, chicken rolls, veg rolls, noodles, soup, chicken leg, drumstick, chicken pakoda, that's enough. Baya, 3 cokes. Okay, ma'am. Aim Shri, maatladavem. Naku pelli fix ayindi. Manam enta enjoy chesina ee 6 months maatrame. Tarvata maa ayana freedom istado ledo kuda teliyadu. Ee, ala vellipothunav enti? Ninne edo hostels anduki alavatu paddavu kada ani offer chesthe. Chudu Susmi, నేను ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాను. దాన్ని నమ్మినందుకు నాకు బాగా బుద్ధి చెప్పింది. అట్లీస్ట్ ఈ బిల్ కట్టి అయినా. సారీ యార్, నేను ఇప్పటి వరకు మనీ పెట్టిన చాలు. ఇక మీదట అమ్మాయిలకి పెట్టదలుచుకోలేదు. ఏంటి పిల్ల, అంటే పెళ్లి చేసుకున్న నోట్లో మట్టి కొడతావా? రారా, అర్జెంట్ గా ఏరియా ఖాళీ చేశారు. మంజీరాలో మంచి ఫ్లాట్ చూశారు. అక్కడ రేట్లు గొప్ప పగిలిపోతాయి కదరా. ఏం పర్లేదు, ఈ కులు సమాజం నుండి అర్జెంట్ గా దూరంగా వెళ్ళాలి. అరే ఇక్కడ ఫ్లాట్ దొరికితే పండగే. ఆ ఏరియా అమ్మాయిల దరిద్రం వదిలి. అదిరిందిరా, ఈడెవడో బొమ్మ కూడా ఇచ్చాడు. బ్యాచులర్ గేమ్ ఇస్తారా? రే నువ్వు ఇక్కడేం మాట్లాడకుండా నన్ను ఫాలో అయిపో. 304 304. రే నీకు విషయం అర్థమవుతుందా? ఇది చూస్తుంటే బాగా ఫ్యామిలీ ఏరియాలో ఉంది. బ్యాచులర్ అని తెలిస్తే బాధేస్తారు. బాబు వెళ్ళిపోతున్నారా? బాబు నువ్వు రారా. నువ్వు బ్యాచులర్, నేను ఫ్యామిలీ. అదే పుణ్యరా, ఇప్పుడే 2 మినిట్స్ బ్యాక్ పెళ్ళైంది. 6 నెలలు గడుపుతో యూఎస్ వెళ్ళింది. ఎవరు? నీ చెల్లి బామ్మతి. లక్ష్మి కడిగిన చాలు కాఫీ ఇచ్చే. రే బిల్లు బయట వాళ్ళకి, డోరు అయిన వాళ్ళకి. అలా వెనక చెత్తం చూడు. ఏదో ఆర్ యూ రెడీ? అంకుల్, ఆంటీ, పెళ్లి కనిపించట్లేదా? ఓ చేత కొట్టి వస్తున్నా. అది కాదు సార్, ఫ్లాట్. అవునండి. బ్యాచులర్ సార్? సార్ నేను చెప్పేది ఓన్లీ ఫ్యామిలీస్. అవుట్ 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 అవుట్. ముఖం ఎత్తాడు పెద్దవి. అయిపోయారు. పగిలిపోతే ఏదో బూతు మాట్లాడబోయి ముఖం అన్నాడు కదా వీడు. లేదు సార్, వీడి కొంచెం నత్తి. మాది ఫ్యామిలీ నేమ్. సి షీఈ్ మై వైఫ్. డెలివరీకి యూఎస్ వెళ్ళింది. దేనికి? పుట్టపోయే వాడికి గ్రీన్ కార్డ్ కోసం సార్. నమ్మచ్చా? కావాలంటే మౌడి ముఖం మీద ఒట్టి. నువ్వు మాట్లాడితే ముఖం అనబాకవాయా, ఎక్కడో మండుతుంది నాకు. సరే కింద వాచ్మెన్ మనేమున్నాడు, వాడి దగ్గర తాళాలు తీసుకుని చూసుకోండి. ఓకే. ఓయ్ రెంట్ భరించగలరా? వాచిపోద్దు మరి. పర్లేదు అంకుల్, మొగం. అదే ఎక్స్ట్రా అంటే. అంకుల్ తో జోక్లేంట్రా? గుండె పొద్దున్నే ఎక్కడికి వెళ్ళావరా? నీకంటే పెళ్ళి అయిపోయిందని చెప్పు. తోడు ఊడిపోయింది. అందుకే నా ముఖాన్ని సరిపడే మంచి పేర్ కోసం వెళ్ళా. క్యాచ్. నా కాన్సెప్ట్ నీకు అర్థం కాలేదురా. అమ్మాయిలు వద్దనుకునే పెళ్ళయిందని చెప్పా. ఇప్పుడు చూడు, నేను నా సెల్లు ఎంత హాయిగా ఉన్నామో. ఒక ఫోన్ లేదు, మెసేజ్ లేదు, ఏమీ లేదు. దాన్ని చూడు, డబుల్ సెంచరీ చేసి అలసిపోయిన బ్యాట్స్మెన్ లా ఎంత ప్రశాంతంగా ఉందో. బుజ్జిముండ ఎంత ఏం మాట్లాడేదే కాదు. ఆ రజనీకి మెసేజ్ పెట్టేటప్పుడు ఎంత నొప్పి భరించిందో ఏంటో. ఫోన్ వచ్చిన ప్రతిసారి లో బ్యాటరీ లో బ్యాటరీ అని ఎన్ని సార్లు సచ్చి బతికిందో. ఈ చిట్టి సెల్లును చూస్తుంటే నాలా ఎంతమంది చేతుల్లో బలైపోతుందో తలుచుకుంటేనే భయంగా ఉంది. అవునరా, మనకు ఆనందం వచ్చినా దుఃఖం వచ్చినా చూపించి దానిపైనే. ఎందుకంటే అది మనం ఏమన్నదని మొండిదేరు మనకి.
నువ్వేం ఫీల్ అవ్వకురా. ఈ రోజు నుంచి ఆ సెల్లుని సెల్లులా చూసుకుంటా. ఒరే, సెల్ విషయంలో పడి ఒక విషయం చెప్పడం మర్చిపోయా. మన ఇంటి ఓనర్ కూతురు కత్తిలా ఉంటదంట. ఆ మిస్ నువ్వు మిస్ అయిపోయావు.